ఇండస్ట్రీ కూడా వెళ్ళినట్టున్నారు కదా. యా ఏమేంటి, ఏ మూవీస్ లాక్ చేశారు? నేను ఒక 2 సీరియల్స్లో చేస్తాను, 3 మూవీస్లో చేస్తాను, 2 వెబ్సిరీస్ చేస్తానండి. సో జెమినీలో అంతులేని కథ అనే సీరియల్ చేస్తాను, జీ తెలుగులో అగ్నిపరీక్ష సీరియల్ చేస్తాను, కృష్ణలంక అనే మూవీలో సిఐడి ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తానండి. అది రిలీజ్ ఉంది నెక్స్ట్ మంత్. సీరియల్స్ 2 అయితే టెలికాస్ట్ అయిపోయినాయి. సో నెక్స్ట్ సిరీస్ ఏం చేస్తున్నారు సార్? వెబ్ సిరీస్ ఆర్కా మీడియా వాళ్ళది ఒకటి అన్యాస్ ట్యూటోరియల్స్ అనే ఒక వెబ్ సిరీస్ చేస్తానండి. అందులో ఒక పిచాచి క్యారెక్టర్ చేస్తాను. ఏంటి రోల్ మీది? పిచాచే క్యారెక్టర్ అంటే ఒక చిన్న పాప భయపడుతూ ఉంటుంది. సో దానికి ఆ పిల్లకి నేను ఫ్రెండ్, దెయ్యమైనా కూడా ఫ్రెండ్షిప్ అన్నమాట. స్వాతియం వెనక్కి రాలేదు కదా మీ ఊళ్ళో? లేదండి, దిస్ ఇస్ ఓన్లీ క్యారెక్టర్. సో తర్వాత నేను ఇష్ అనే ఒక వెబ్ సిరీస్లో చేస్తాను, ఒక చిన్న క్యారెక్టర్ చేస్తాను. సునీల్ గారి మూవీలో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తాను. ఇంకొక 2-3 ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇండస్ట్రీలో ఏమన్నా మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నారా? డెఫినెట్గా అండి ఎదుర్కొన్నాను. ఎలాంటివి అంటే, అన్ని రంగాల్లో మంచి చెడు ఉన్నట్టు ఇండస్ట్రీలో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది దుర్మార్గులు కూడా ఉన్నారండి. సో నేను ట్రాన్స్ అని తెలిసినా కూడా యాక్సెప్ట్ చేసి నాకు క్యారెక్టర్స్ ఇచ్చిన గొప్ప మహానుభావులు కూడా ఉన్నారు, మన డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ. కొంతమంది నేను ట్రాన్స్ అని తెలియకానే డిస్క్రిమినేషన్తో మా దగ్గర క్యారెక్టర్స్ లేవమ్మా సారీ అని చెప్పేసి రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. కొంతమంది యా ఇంకొంతమంది లేదు, నువ్వు కమిట్మెంట్ ఇస్తేనే నీకు క్యారెక్టరు, లేకపోతే క్యారెక్టర్ లేదు అన్న కొంతమంది డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారు. కొంతమంది చెప్పక్కర్లేదు కానీ ఉన్నారండి. మీరు ఎంతమంది ఉండొచ్చు అట్లాగా మీకు ఎదురైన వాళ్ళు? ఒక 4 పీపుల్ ఉంటారండి రిజెక్ట్ చేస్తారు. ఇట్లాంటి రిజెక్ట్ చేయడం ఓకే, అంటే కమిట్మెంట్ పేరుతో హెరాస్ చేయడం అనేది? ఒక 2 పీపుల్, ఇద్దరు మాత్రం కమిట్మెంట్ ఇస్తేనే క్యారెక్టర్స్. ఫేమస్ అంటే కొన్ని సినిమాలు చేస్తారు వాళ్ళు బిఫోర్. మీరు ఎట్లా వాళ్ళని ఆ ఛాలెంజెస్ని ఎట్లా ఫేస్ చేసి మీరు బయటపడ్డారు? ఇంకేముందండి, రిజెక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఆ కమిట్మెంట్ ఇస్తున్న క్యారెక్టర్ అన్నప్పుడు నాకు ఇష్టం లేదండి. మీరు నన్ను యాక్సెప్ట్ చేసి, అంటే డిస్క్రిమినేషన్ లేకుండా యాక్సెప్ట్ చేసి క్యారెక్టర్ ఇస్తే ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్. ఎందుకంటే మాకు కూడా సొసైటీలో గౌరవంగా బ్రతికే హక్కు ఉంది. యునో మనకి అంజలి అమీర్ అని ఒక ట్రాన్స్జెండర్ అండి, కేర్ అంజలి అమీర్, షీఈస్ ఎ ట్రాన్స్ ఉమెన్. కేరళలో మమ్ముట్టి గారితో హీరోయిన్ గా మూవీ తీసింది. ఓకే, సో మమ్ముట్టి గారు అంటే మనకి ఇక్కడ మెగాస్టార్ అట్లాగా అట్లా ఆయన అట్లా అంత సపోర్ట్ ఉంది అవుట్ ఆఫ్ స్టేట్స్ లో. తమిళనాడులో కేరళ అంటే కొద్దిగా రేషనల్ గా ఉంటారు కదా పీపుల్, దే జనరల్లీ ఎడ్యుకేటెడ్ స్టేట్. మనతో పోలిస్తే చాలా అడ్వాన్స్డ్ గా ఉంటారు వాళ్ళ ఆలోచన విధానం కానీ రేషనల్ గా. కానీ మనం కూడా మారాలి కదండి. అంటే వాళ్ళు ఎడ్యుకేషనల్ అంటే మనం ఇప్పటికీ అట్లానే ఉండలేము కదా. అంటే మనల్ని కమ్యూనిటీ వాళ్ళు ఏదో ట్రాన్స్ యాజ్ ఏ ట్రాన్స్ అయినా కానీ ఏ జెండర్ అయినా కూడా ముందుకు వస్తున్నప్పుడు కొంచెం సపోర్ట్ అనేది చేయాలి కదా. సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, అట్లీస్ట్ డిస్క్రిమినేషన్ అయితే చేయకూడదు కదా. కిందకి అనగదొక్కటం కానీ అవమానించడం ఇలాంటివి చేయకుండా ఉన్నా చాలు కదా. సో నువ్వు ట్రాన్స్, నువ్వు కమ్యూనికేట్, నువ్వు కమిట్మెంట్ ఇస్తానే ఇస్తాను, లేకపోతే నీకేం పార్ట్స్ ఉంటాయి అని అడగటము, ఇది ఎంతవరకు కరెక్ట్? అలా అడిగారండి? ఇక్కడ ఒక పర్సన్ అడిగారు, ఒక పర్సన్, ఒక మహానుభావుడు అడిగాడు. సో అది నేను యాక్సెప్ట్ చేసుకోలేకపోయాను. ఈవెన్ నాతో పాటు మోడలింగ్ లో చేసినటువంటి, మోడలింగ్ కూడా చేశారు కదా? ఎస్ ఎస్, నమిత అని నాతో పాటు మిస్ ఇండియాలో చేస్తుంది తను. తను తమిళనాడులో మంచి హీరోయిన్గా లీడ్ రోల్స్ చేస్తుంది. వేరే స్టేట్స్ యాక్సెప్టెన్స్ చేసి వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నప్పుడు మీరు ఎందుకు ఇవ్వరు అని నా క్వశ్చన్. ఓకే, తమిళ ఇండస్ట్రీ కానీ మలయాళం ఇండస్ట్రీ కానీ ఎంకరేజ్ చేస్తారు. మమ్ముట్టితో ఎవరండి? అంజలి అమీర్. అంజలి అమీర్ ఇటు వచ్చి నమిత. నమిత తమిళనాడు. సో వాళ్ళు దే ఆర్ డూయింగ్ గుడ్ రోల్స్. యా గుడ్ రోల్స్ అండి. అకాడమీ డిస్క్రిమినేషన్ వాళ్ళు అసలు లేదు, ఎదుర్కోవట్లేదు. యూనో అక్కడ గవర్నమెంట్స్ కూడా మంచి స్కీమ్స్ తీసుకొస్తున్నాయండి. యూనో కర్ణాటక స్టేట్లో గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రాన్స్జెండర్స్కి 1% రిజర్వేషన్ కల్పించింది. తమిళనాడులో మనం చూసుకున్నట్లయితే హూ ఆర్ ట్రాన్స్జెండర్స్ ఎవరైనా కూడా సర్జరీస్ చేయించుకోవాలంటే ఫ్రీ సర్జరీస్ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. సర్జరీకి అయ్యే కాస్ట్ మొత్తం కూడా గవర్నమెంటే ప్రొవైడ్.